ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి 539 ఎపిసోడ్ పార్ట్ నెంబర్ 2 తెలుగులో తెలుసుకుందాము పిల్లలంతా కలిసి ప్రహ్లాద్ సహకారంతో బొమ్మని పూర్తి చేస్తారు వెంటనే రాగిని ప్రహ్లాద్ అసలు మేము నమ్మలేకపోతున్నాము ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద బొమ్మ చేయడం అంటే అది అసాధ్యం మాలాంటి వారికి కానీ నీవు మాకు అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఈ బొమ్మని కూడా పూర్తి చేశావు కేవలం నీ సహకారం ఉండబట్టే ఈ బొమ్మ ఇప్పుడు ఇంత అద్భుతంగా తయారైంది అనగా వెంటనే సాయి చేర్చుకొని హా రాగిని నీవు సరిగ్గా చెప్పావు మనం ఏదైనా కష్టపడి పని మొదలు పెట్టామో అంటే దానికి తగిన విధంగా ప్రతిఫలం మనకి లభిస్తుంది ఈ సంవత్సరం దసరా నవరాత్రులు మరింత ప్రత్యేకంగా ఉండబోతున్నాయి ఎందుకంటే మీ అందరూ కలిసి ఈ సంవత్సరం నాటకం వేయబోతున్నారు అలాగే ఇప్పుడు బొమ్మని కూడా మీరు ప్రత్యేకంగా స్వయంగా మీ పిల్లలందరూ కలిసి తయారు చేశారు కదా ఇప్పటి వరకు బాగా కష్టపడ్డారు ఇక రండి ఏమైనా తిందురు అని సాయి వారందరినీ ద్వారకమాయి వద్దకు తీసుకొని వెళ్తారు సాయి వారందరికీ కొమ్మలు తయారు చేసి తీసుకువచ్చిన కిచడీని వడ్డించి తినండి పిల్లలు అంటూ ప్రహ్లాద్ నీవు కూడా కొంచెం తింటావా అని అడుగుతారు ప్రహ్లాద్కి తినాలని ఉంటుంది ఇంతలో మార్తన్ సాయి అతను ఈ కిచడీని ఎలా తినగలుగుతాడు వాళ్ళ అమ్మగారు అతని కోసం ప్రత్యేకంగా ఆంగ్లేయుల భోజనాన్ని సిద్ధంగా ఆ డబ్బాలో పెట్టి పంపుతారు కదా అతను ఎప్పుడు అది తినడానికే ఇష్టపడతారు కదా సాయి అనగా వెంటనే ప్రహ్లాద్ హా సాయి నాకు డబ్బా సిద్ధంగా ఉంది కదా నేను ఇదే తింటాను అని అంటారు వెంటనే సాయి మరేం పర్వాలేదు ప్రహ్లాద్ నీవు ఈసారి ఎప్పుడైనా ఈ కిచడీని తినవచ్చులే అని అంటారు ఇంతలో ప్రహ్లాద్ అలా ఆ డబ్బాల్ని చూస్తూ ఇక నేను ఎప్పటికి తినగలుగుతాను నేను ఇక్కడి నుంచి దూరంగా ముంబై వెళ్ళబోతున్నాను కదా మరి నేను ఎప్పటికీ తినలేననుకుంటాను అని అలా ఆలోచిస్తూ మౌనంగా కూర్చొని ఆ డబ్బాల్ని తెరిచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంతలో రాగిని ప్రహ్లాద్ నీవు నీ భోజనాన్ని తినవచ్చు కానీ ఒంటరిగా నీవు బయట కూర్చోవాల్సిన అవసరం ఏముంది నీవు నీ భోజనాన్ని మా అందరితో కలిసే కూర్చొని తినవచ్చు కదా లోపలికి రా అని పిలుస్తుంది వెంటనే ప్రహ్లాద్ తన డబ్బాలో ఉన్న ఆ కేక్స్ అలాగే బిస్కెట్స్ని చూస్తూ ముంబై వెళ్ళిన తర్వాత కూడా అమ్మ ఖచ్చితంగా నాకు ఇదే ఇస్తుంది భోజనంలోకి మరి ఇప్పుడు ప్రత్యేకత ఏముంది అంటూ ఆ డబ్బాలని వెంటనే మూసేసి లోపలికి వచ్చి అలా చూస్తూ నేను కనీసం ఇప్పుడైనా ఈ భోజనాన్ని తింటే బాగుంటుందనిపిస్తుంది అని లోపలికి వచ్చి నుంచోగా పిల్లలంతా ఏమిటి ప్రహ్లాద్ ఇక్కడికి వచ్చి నుంచున్నాడు అని అలా చూస్తూ ఏమైంది ప్రహ్లాద్ నీవు నీ డబ్బాల్ని బయట వదిలేసి వచ్చావేమిటి అని అడుగుతారు వెంటనే ప్రహ్లాద్ నాకు కూడా మీ అందరితో కలిసి కిచడీ తినాలని ఉంది మళ్ళా అవకాశం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు అందుకే ఇప్పుడే నేను ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ అందరితో కలిసి ఈరోజు భోజనం చేయాలనుకుంటున్నాను అనగా సాయి కూర్చో అని అతనికి కూడా కిచడీ వడ్డిస్తారు ఇంతలో ఒక అమ్మాయి ప్రహ్లాద్ నీవన్న మాటకి అర్థమేమిటి నీకు అవకాశం మరలా వస్తుందో రాదో అని ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అనగా వెంటనే ప్రహ్లాద్ అది మేము ముంబై తిరిగి వెళ్ళిపోతున్నాం కదా అందుకే అన్నాను అనగా వెంటనే రాగిని ఎప్పుడు అని అడుగుతుంది వెంటనే ప్రహ్లాద్ అది మనం నాటకం వేస్తున్నాం కదా అది పూర్తయిన వెంటనే మేము ముంబై వెళ్ళిపోతున్నాము అని అంటారు ఇంతలో ఒక అబ్బాయి ఓ నీవు తిరిగి వెళ్ళిపోతున్నావా అయితే శుభాకాంక్షలు నీకు ఎప్పుడెప్పుడు ఈ షీడి విడిచి వెళ్దామా అని ఉంది అని చెప్పావు కదూ మరి నీవు ఇప్పుడు సంతోషంగా ఉన్నావా నీవు కోరుకున్న విధంగా ముంబై వెళ్ళబోతున్నావు కదా అని అంటారు వెంటనే రాగిని ప్రహ్లాద్ నీకు శుభాకాంక్షలు నీవు సంతోషంగా తిరిగి ముంబై వెళ్ళిపోతున్నావు కదా నీకు ఇష్టమైన ప్రదేశంలో ఉండబోతున్నావు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది నీవు కోరుకున్న విధంగా ముంబైలో అక్కడ చాలా సంతోషంగా ఉండవచ్చు అలాగే నీవు అప్పుడప్పుడు మమ్మల్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటావు అని భావిస్తున్నాను అనగా వెంటనే బాజీరావు నీకు అక్కడ స్నేహితులు ఉండి ఉంటారు కదా నీవు సంతోషంగా మరలా వారి అందరితో కలిసి ఆనందంగా ఆడుకుంటావు అనుకుంటా అవునా నీవు మరలా వాళ్ళందరితో కలిసి ఆడుకుంటూ మమ్మల్ని కూడా అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండు ప్రహ్లాద్ మాకు కూడా నీవంటే చాలా ఇష్టం అని అంటారు వెంటనే ప్రహ్లాద్కి అంతకు ముందుగా తన బొమ్మ తయారు చేస్తున్న సమయంలో పిల్లలంతా బోలు దూరం అయిపోతున్నాడని బాధపడిన సంఘటన గుర్తు వస్తుంది వెంటనే మనసులో అంటే వీళ్ళంతా నాతో అబద్ధం చెప్పారన్నమాట వీళ్ళు నా చేత బొమ్మ తయారు చేయించుకోవడం కోసం నాతో అబద్ధం చెప్పారు అలాగే నానమ్మ కూడా ఈ పిల్లలంతా మంచివారని చెప్పింది నిజం కాదు నాకు ఇప్పుడిప్పుడే వీరి గురించి అర్థమవుతుంది వాళ్ళు వాళ్ళ అవసరం తీర్చుకోవడం కోసమే నన్ను స్నేహితునిగా కలుపుకొని ఇప్పుడు
పూర్తిగా నేను దూరం అయిపోతున్నాను అని తెలిసినప్పటికీ కూడా నన్ను వెళ్ళొద్దు అని చెప్పట్లేదు. అలాగే నేను దూరం వెళ్తున్నాను అని తెలిసినా బాధపడడం లేదు. గోలు వెళ్ళిపోతున్నాను అని చెప్పగానే వాళ్ళు బాధపడ్డారు. నేను వెళ్తున్నానంటే మాత్రం ఏమాత్రం బాధపడకుండా నీవు సంతోషంగా వెళ్ళు అని చెప్తున్నారు. అంటే వీళ్ళంతా నన్ను స్నేహితుడు అనుకున్నది అబద్ధం. నాకు వీళ్ళు బాగా నటించారు అని అర్థమైంది. నేను వెళ్ళిపోతున్నా వీళ్ళకి ఏమాత్రం బాధ లేనే లేదు. నేను వెళ్ళినా ఎవరూ పట్టించుకోరు. కనీసం నా గురించి ఆలోచించేవారు ఒక్కరు కూడా లేరనమాట అని బాధపడుతుండగా ఇంతలో సాయి, ప్రహ్లాద్ నీకు నిజంగానే తిరిగి ముంబై వెళ్ళాలని ఉందా అని అడుగుతారు. వెంటనే ప్రహ్లాద్ అప్పటికీ చాలా కోపంగా ఉండడంతో హా ఎందుకు వెళ్ళకూడదు, నేను ముంబైలోనే ఉండాలనుకుంటున్నాను, అసలు మా స్వస్థలం ముంబయే, అసలు నాకు ఈ షిరిడి గ్రామంలో ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు, ముంబయే మా సొంత ఇంటి గ్రామం అని అంటారు. వెంటనే సాయి, నీకు తెలుసా ప్రహ్లాద్, మనం చాలా సంతోషంగా ఎక్కడైతే జీవనాన్ని కొనసాగించగలుగుతామో అదే మన స్వస్థలం అవుతుంది. మన ఆనందంగా ఎక్కడైతే అందరితో కలిసిమెలిసి మన జీవితాన్ని పంచుకోగలుగుతామో అదే మనకి ఒక మంచి ప్రదేశం అవుతుంది అని సాయి అతనితో చెబుతారు. వెంటనే ప్రహ్లాద్ చాలా ఆవేశంగా, మీరు ఏదైనా చెప్పండి, ముంబై మా స్వస్థలం, నాకు ముంబైలో ఉండడమే ఇష్టం, నాకు ఈ షిరిడి గ్రామంలో ఉండడం అసలు ఏమాత్రం ఇష్టం లేదు, ఇక్కడ వారంతా వారి అవసరాలకు తగ్గట్టుగా మాటలు మార్చేస్తూ ఉంటారు, ముంబైలో వారు అలా ఉండరు, నాకు ముంబయే బాగా నచ్చింది, నేను ముంబైలోనే ఉండాలనుకుంటున్నాను అని లేచి వెళ్ళబోతారు. వెంటనే సాయి, ప్రహ్లాద్ కొంచెం కిచడీ తినేసి వెళ్ళు అనగా వెంటనే ప్రహ్లాద్ నాకేమీ అవసరం లేదు అని ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న పిల్లలంతా మరల ప్రహ్లాద్కి ఏమైంది, ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా, మనకి బొమ్మ కూడా తయారు చేసి ఇచ్చాడు, అలాంటిది ఉన్న పలంగా ఇలా ఆవేశంగా ఎందుకు వెళ్ళిపోయాడు, మనం అతనితో చాలా చక్కగానే మాట్లాడాం కదా అనగా వెంటనే రాగిని, హా అది నిజమే, కానీ అసలు అతను ఇలా ఉన్నపలంగా వెళ్ళడానికి గల కారణం ఏమో పక్కన పెడితే సాయి, ప్రహ్లాద్ మాకు చాలా మంచి స్నేహితుడు అయ్యారు, మేము అతన్ని ఖచ్చితంగా మిస్ అవుతాం సాయి, నిజానికి ఈ కొద్ది రోజుల్లోనే ప్రహ్లాద్ వలన మాకు ఆటుపోట్లు ఎదురైనప్పటికీ అతను మాకు గత 2 రోజులుగా చాలా మంచి స్వభావంతో మా అందరితో కలిసిపోయాడు, కానీ అతనికి ముంబైలో ఉండడమే ఇష్టం కాబట్టి మనం ఏమీ చేయలేము, మన స్నేహితుడు ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. అవునా సాయి, మీరే చెబుతూ ఉంటారు కదా, మనం ఎక్కడ ఉన్నప్పటికీ మనం అందరం సంతోషంగా ఉండాలి అని చెప్తారు, మేము మాత్రం ఎప్పుడు ప్రహ్లాద్ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలనే కోరుకుంటాం సాయి అని అంటుంది. వెంటనే పక్కనే ఉన్న బాజీరావు, హా సాయి, కానీ మా అందరికీ గత కొద్ది రోజులుగా ప్రహ్లాద్ దగ్గర అవడంతో మాతో పాటు అతను ఇక్కడే కలిసి ఉంటే బాగుండనిపిస్తుంది సాయి, కానీ అవకాశం లేదు, అతను చెడ్డవాడని ఇప్పటి వరకు మేము దూషించాము, కానీ ఇప్పుడు మారిపోయాము, మేము అతన్ని స్నేహితునిగా మా అందరితో కలుపుకోవాలనుకుంటున్నాం, కానీ అతనికి మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఉందనుకుంటాను, మాకు మాత్రం అతను ఇక్కడే ఉంటే బాగుండనిపిస్తుంది సాయి అని అంటారు. వెంటనే సాయి, పిల్లలు మీరేం బాధపడవద్దు, ఇంకా పండక్కి 2 రోజుల సమయం ఉంది, ఈ 2 రోజుల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, మార్పులు చేర్పులు రావచ్చు, మరలా అవకాశం ఉంది కాబట్టి మీరు ఎదురు చూడడంలో తప్పులేదు, శ్రద్ధ సబూరి కలిగి ఉంటే మనం కోరుకున్నవి అంతా అవి మంచివైతే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అని సాయి వారితో చెబుతారు. మరోవైపు ప్రహ్లాద్ చాలా ఆవేశంగా నడుచుకొని వెళ్తూ ఉండగా అతనికి మార్గం మధ్యలో మండుతున్న మంట కనిపిస్తుంది. అందులోంచి కాలుతున్న కట్ట తీసుకుని రావణాసుడి బొమ్మ వద్దకు చేరుకొని, ఇది తయారు చేయడం కోసమే కదా వాళ్ళంతా నాతో స్నేహితునిగా బాగా కలిసిపోయినట్టుగా నటించారు, ఇప్పుడు నేను చూస్తాను వాళ్ళు పండగని ఎలా జరుపుకుంటారో అని చాలా ఆవేశంగా తను తయారు చేస్తున్న బొమ్మని అతనే దహనం చేయాలని, అతని చేతిలో ఉన్న మండుతున్న కట్టని ఆ బొమ్మ మీదకి విసిరేసి సంతోషంగా నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఉన్నపలంగా ఆ బొమ్మ కుప్పకూలిపోయి మంటల్లో ప్రహ్లాద్ చిక్కుకుపోతాడు. ఇంతలో ఈ విషయం ద్వారకామాయి వద్ద ఉన్న సాయికి అర్థమవుతుంది. వెంటనే సాయి బయలుదేరి అక్కడికి చేరుకుంటారు. ఇంతలో ప్రహ్లాద్ చాలా పెద్ద పెద్దగా అక్కడ కాపాడండి, రక్షించండి అని అరుస్తూ ఉండిపోతారు. వెంటనే సాయి మంటల వైపు నెమ్మదిగా అడుగులు వేస్తూ ఉండగా మంటలు కొద్ది కొద్దిగా వెనక్కి వెళ్తాయి. సాయి ఆ మంటల్ని తప్పించుకొని ప్రహ్లాద్ ఉన్న ప్రదేశానికి చేరుకోగా ప్రహ్లాద్ అప్పటికే ఆ మంటలకి తట్టుకోలేక
అలా కళ్ళు మూసుకొని పెద్దగా అరుస్తూ ఉంటారు. సాయి అతని చేయి పట్టుకొని దగ్గరికి తీసుకొని నెమ్మదిగా అతనికి ఎటువంటి ఆపద కలగకుండా జాగ్రత్తగా బయటకు తీసుకొని వస్తారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.